అందరికీ నమస్కారం. నా పేరు దేవి. మేలచూరు గ్రామం, కాళహస్తి మండలం, చిత్తూరు జిల్లా. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మనము గిరిలక్ష్మి పంటలకు భూమిని ఎలా సిద్ధం చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గిరిలక్ష్మి పంటలు అంటే ఏమి? గిరిలక్ష్మి పంటలు అనగా వివిధ రకాల పండ్ల మొక్కల సాగు. ఇందులో 75% వ్యాపార పంటలు, 25% ఆహార పంటలు కూడా మనం వేసుకుంటాం. పండ్ల మొక్క మధ్యలో అంతర పంటలుగా సంపంగి, కూరగాయలు, ఆకుకూరలు, కంది, పెసర, మినుము మొదలగునవి పండించుకోవచ్చు. గిరి అంటే కొండ, లక్ష్మి అంటే మహిళా రైతు. అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి సంవత్సరం పొడుగునా ఏదో ఒక పంటలో ఆదాయం వస్తూనే ఉంటుంది. అందువలన గిరిలక్ష్మి పంటలు అంటారు. గిరిలక్ష్మి పంటలకు భూమి ఎంత అవసరము? గిరిలక్ష్మి పంటలకు 1.5 ఎకరా భూమి కావాలి. కొంచెం తక్కువ ఉన్నా పర్వాలేదు, ఎక్కువ ఉన్నా గిరిలక్ష్మి పంటలను పండించుకోవచ్చు. నూట 125 కేజీల ఘనజీవామృతం, 2 టాట్ల పశువుల ఎరువులు కలిపి పొలంలో చల్లుకోవాలి. ఈ మొక్కల్ని ఎలా నాటాలమ్మా? ఎంపిక చేసుకున్న 1.5 ఎకరా పొలంలో మొదటిగా మామిడి చెట్టు నాటుకోవాలి. కొలతలు 3 అడుగులు వెడల్పు, 3 అడుగులు పొడవు, 3 అడుగులు లోతు తవ్వుకోవాలి. మొదట మామిడి చెట్టు నుండి 9 అడుగులకి 2 అడుగులు పొడవు, 2 అడుగులు వెడల్పు, 2 అడుగులు లోతు తవ్వుకొని అరటి, మునగ, బొప్పాయి మొదలగు తక్కువ నీడనిచ్చే చెట్లను నాటుకోవాలి. మామిడి చెట్టు నుండి 18 అడుగులకి 3 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు, 3 అడుగుల లోతు తవ్వుకొని సపోటా, జామ, నిమ్మ, దానిమ్మ మొదలగున్న చెట్లను నాటుకోవాలి. మొదట మామిడి చెట్టు నుండి 27 అడుగులకి 2 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు, 2 అడుగుల లోతు తవ్వుకొని అరటి, మునగ, బొప్పాయి మొదలగు తక్కువ నీడనిచ్చే చెట్లను నాటుకోవాలి. మొదటి మామిడి చెట్టు నుండి 36 అడుగులకి 3 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు, 3 అడుగుల లోతు తవ్వుకొని మామిడి చెట్టును నాటుకోవాలి. మొదట మామిడి చెట్టు నుండి 9 అడుగులకి అరటి, బొప్పాయి, మునగ, 18 అడుగులకి సపోటా, దానిమ్మ, నిమ్మ, జామ, 27 అడుగులకి అరటి, మునగ, బొప్పాయి, 36 అడుగులకి మామిడి, తర్వాత కూడా 9, 18, 27, 36 ఇదే విధంగా కొలతలు తీసుకొని క్రమ పద్ధతిలో నాటుకోవాలి. ఇదే విధముగా ఒక వరుస పూర్తిగా నాటుకోవాలి. అడుగు మట్టిని తూర్పుగా వేసుకోవాలి, 2 అడుగుల మట్టిని పరమటగా వేసుకోవాలి. అలా ఎందుకు వేసుకోవాలమ్మా?
ఒక అడుగు మట్టి సారవంతంగా ఉంటుంది కాబట్టి తూర్పు వైపు వేసుకోవాలి. రెండు అడుగుల మట్టి సారవంతంగా ఉండదు కాబట్టి పడమర వైపు వేసుకోవాలి. తూర్పు వైపు వేసుకున్న మట్టిలో 2 కేజీలు గంజామృతం పశువులేరు కలిపి చెట్లు నాటుకునే మొదట్లో వేసుకోవాలి. మొదటి వరుసలో క్రమ పద్ధతిలో కొలతలు తీసుకోవడం పూర్తయినది కదా, తరువాత ఎలా కొలతలు తీసుకోవాలి? మొదట మామిడి చెట్టు నుండి 36 అడుగుల వెడల్పులో 36 అడుగుకి మామిడి చెట్టు నాటుకోవాలి. మొదటి వరుసలో ఏ విధముగా అయితే కొలతలు తీసుకున్నామో అదే విధముగా రెండవ వరుసలో కూడా కొలతలు తీసుకోవాలి. రెండవ వరుస మామిడి చెట్టు నుండి 36 అడుగుల వెడల్పులో కొలతలు తీసుకుని ఈ 3వ వరుస కూడా 1వ వరుసలో 2వ వరుస ఎలాగైతే కొలతలు తీసుకున్నామో అదే విధముగా క్రమ పద్ధతిలో కొలతలు తీసుకోవాలి. చెట్ల మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో ఏం వేసుకోవాలమ్మా? 1వ వరుస మామిడి చెట్టు నుండి 2వ వరుస మామిడి చెట్టు మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో బోదులు తీసుకొని కూరగాయలు, ఆకుకూరలు, గడ్డ జాతికి చెందిన ముల్లంగి, క్యారెట్, బీట్రూట్, ఎర్రగడ్డలు మొదలైనవి, తీగ జాతికి చెందిన కాకర, బీర, చిక్కుడు మొదలైనవి, కంది, మినుము, రాగి, మొక్కజొన్న, పెసలు, అలసందులు, వేరుశెనగ, సంపంగి మొదలైనవి అంతర పంటలుగా వేసుకోవచ్చు. ముందు మొక్కలైన మారేడు, డక్కి, ప్రేమణ, సతావరి మొదలైనవి అంతర పంటలుగా వేసుకోవచ్చు. పంటలకు భూమిని సిద్ధం చేయడం గురించి మీరు మాకు తెలిపినందుకు మీకు ధన్యవాదాలు.